వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ గ్యారేజ్ మన యూట్యూబ్ మిత్రులకు. ఈరోజు ఒక మంచి డీజే సెట్ అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డీజే సెట్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీ దగ్గర ఏదైనా వెహికల్ కానీ డీజే సెట్లు కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ డీజే లోపల మనకి ఇచ్చే మొత్తం వస్తువులు కూడా మీ ముందు ఒక లిస్ట్ ఉంచడం జరిగింది. ఒకసారి స్క్రీన్పై చూడండి మనకు ఏమేమి వస్తువులు ఉన్నాయి. ఈఎల్ సౌండ్ డబుల్ బేస్లు రెండు ఉన్నాయి, 1500 వాట్స్. అదేవిధంగా ఈఎల్ సౌండ్ టాప్స్ 4 ఉన్నాయి, 600 వాట్స్. క్రౌన్ 6002 ఆంప్లిఫైర్ అనేది ఒకటి ఉన్నది. ఇయర్వన్స్ కంపెనీ 6500 ఆంప్లిఫైర్ ఒకటి ఉంది. ఎన్ఎక్స్ ఆడియో ప్రొఫెషనల్ మిక్సర్ ఒకటి ఉంది. ఆల్ కేబుల్స్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15 kV కిలోస్కర్ జనరేటర్, సింగిల్ పేస్, సెల్ఫ్ స్టార్టర్ దీని యొక్క స్పెషాలిటీ. ఈ యొక్క డీజే లోపల స్టెబిలైజర్ కూడా ఉన్నది. ఈ యొక్క మొత్తం వస్తువులు కలుపుకొని మనకు ఓనర్ చెప్పే అమౌంట్ 460000 రూపాయలు చెప్తున్నారు, 460000. ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజేకి సంబంధించిన ఇంకా మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ డీజే ఓనర్కు కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద టైటిల్ కానీ లేదా డిస్క్రిప్షన్ ఇస్తున్నా. ఈ డీజే సేల్ అయితే డీజే ఓనర్ నెంబర్ డిలీట్ చేయబడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, అదేవిధంగా పరిసర ప్రాంతాలు ఎవరు ఉంటే వెళ్ళి చూసి మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేటు గురించి మాట్లాడచ్చు, రేటు తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి. వీలైతే వెళ్ళి డీజే కండిషన్ మొత్తం కూడా చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకోండి, ఖచ్చితంగా రేటు తగ్గించవచ్చు. ఈ డీజే సేల్ అయితే డీజే ఓనర్ నెంబర్ డిలీట్ చేయబడుతుంది, అందుకోసమని ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఈ యొక్క డీజే సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం మన్నెగూడెం, మండల్ దోర్నకల్, జిల్లా మహబూబాద్, తెలంగాణ రాష్ట్రం. ఇదేవిధంగా మన ఛానల్లో కూడా ప్రతిరోజు మంచి మంచి సెకండ్ వెహికల్స్, సెకండ్ డీజే సెట్ల పరంగా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అందరు సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.